25 సంవత్సరాలుగా హోమ్లీ స్టార్గా ఫ్యామిలీ స్టార్గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి హీరో శ్రీకాంత్. అలాంటి శ్రీకాంత్ నిన్న రిలీజ్ అయినటువంటి అఖండ చిత్రంలో వరదరాజు అనేటువంటి ఒక దారుణమైనటువంటి ఒక క్రూయల్ విలన్ క్యారెక్టర్ ద్వారా మరలా ఒక కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం జరిగింది. ఆ సినిమాకి ముఖ్యంగా తను చేసిన పాత్రకి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో శ్రీకాంత్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ శ్రీకాంత్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ప్రభు గారు. ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత రెస్పాన్స్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బాగుంటుంది, డెఫినెట్గా బోయపాటి బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ కొడతారని నమ్మకం ఉంది. కానీ నా క్యారెక్టర్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని ఫస్ట్ నుంచి నాకు చిన్న టెన్షన్ అనేది 100% ఉంది. కానీ ఎప్పుడైతే నాకు ఫస్ట్ రిలీజ్ తర్వాత నాకు అమెరికా నుంచి, డల్లాస్ నుంచి ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి వీడియో కాల్ చూపించారు, అక్కడ వాళ్ళ అభిమానులతో మాట్లాడడం, ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు వరదరాజులు అనేసి అరుస్తూ ఉంటే నిజంగా చాలా ఎగ్జైటింగ్. అంటే నేను హీరోగా కూడా ఇంత వెయిట్ చేయలేదు, అంటే చేసే సినిమాలని. బట్ వెరీ వెరీ హ్యాపీ, అంత పాజిటివ్ రెస్పాన్స్ నా క్యారెక్టర్కి రిసీవ్ చేసుకుంటాం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ క్యారెక్టర్ గురించి బోయపాటి సీన్ గారు మీకు చెప్పినప్పుడు ఇంత విలని, ఇంత క్రూయల్ విలని నా మీద పండుతుందా అనేటువంటి డౌట్ వచ్చిందా? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోయపాటి గారు ఎప్పుడంటే చాలా రోజుల క్రితం నాకు చెప్పారు, సరైనడు అయిపోయిన తర్వాత దీంట్లో బాబాయ్ క్యారెక్టర్ సాఫ్ట్ క్యారెక్టరే, నెక్స్ట్ విలన్గా చేద్దాం భయ్య, భలే ఉంటుంది నీకు అది ఇది అనేప్పటికి డెఫినెట్ చేస్తానండి, నాకు దాంట్లో డౌట్ లేదు అనేప్పటికి. అప్పటి నుంచి వెయిట్ చేస్తా ఈ సినిమాకి నన్ను వరదరాజుల క్యారెక్టర్ వచ్చి చెప్పినప్పుడు నేను కొంచెం భయపడ్డాను. అంటే ఎలా ఉంటుంది, ఏంటి ఇంత దారుణంగా ఉంది, ఇటువంటి మనల్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేప్పటికీ. ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ ఉండాలి. డైరెక్టర్ ఎప్పుడైతే నాకు చెప్పారు సబ్జెక్ట్, ఆయన కాన్ఫిడెంట్ ఉండే కదా నా మీద పండుతుంది డెఫినెట్గా. ఆయన ఏ యాంగిల్లో నన్ను చూశారు అనే దాని మీద చూసిన తర్వాత ఆయన గెటప్లు చూపించడం, ఇగో ఇలా ఉంటుంది, ఇలా ఉంటే భలే ఉంటుంది, ఆయన హెయిర్ కానీ ఇది కానీ గెడ్డం కానీ ఐజ్ అన్నీ మొత్తం ప్రతిదీ ఆయన చెప్పడం. దాని తర్వాత ఎప్పుడైతే గెటప్ కుదిరిందో, వేసుకున్న తర్వాత గెటప్ కుదిరిన నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది డెఫినెట్గా నాకు. ఎందుకంటే నేను ఫస్ట్ విలన్ దగ్గర నుంచి వచ్చినోడిని, నాకు ఎమోషన్స్ అంటే కూడా నాకు ఇష్టం బాగా. ఇప్పుడు సాఫ్ట్గా చేయొచ్చు బట్ క్యారెక్టర్ ఉంటేనే కదా మనం ఏదన్నా చేయగలం అనే కాన్ఫిడెన్స్తో తర్వాత హ్యాపీగా వచ్చింది. ఇప్పుడు బాలకృష్ణ గారితో గతంలో మీరు శ్రీరామ రాజ్యంలో లక్ష్మణుడి పాత్ర వేశారు, దట్ వాజ్ ఎ ప్లెయిన్ క్యారెక్టర్ అండ్ ప్లెయిన్ జోని. ఇప్పుడు ఇది అవుట్ అండ్ అవుట్ బాలకృష్ణ గారిని ఫేస్ చేసేటువంటి ఒక విగరస్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్లో బాలకృష్ణ గారిని ఫేస్ చేయడం, ఆ విలనిజం అనేటువంటి ఆ రేంజ్లో ఉండటం అనేటువంటి దాని పట్ల ఎలాంటి ఎక్సర్సైజ్ చేశారు మీరు? యా ఫస్ట్ బాలకృష్ణ గారు అనేప్పటికీ అందరూ తెలిసిందే, ఆయన డైలాగ్స్ డెలివరీ కానీ ఆయనకున్న డైలాగ్ చెప్తుంటే ఫ్యాన్స్ అడావుడి కానీ, ఆయన ఎలా ఏ డైలాగ్ చెప్పినా బాలయ్య డైలాగుల గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన మాస్ పక్క అంటే ఓర మాస్గా ఉంటాయి డైలాగులు కానీ, కానీ పంచ్ డైలాగ్స్ చాలా ఉంటాయి. బట్ అటువంటి బాలకృష్ణ గారు పక్కన నన్ను విలన్గా అనేది బోయపాటి గారు నాలో ఏం చూశారు అనే దాని మీద గెటప్, మెయిన్ ఏంటంటే హోంవర్క్ ఇన్ ది సెన్స్ ఓన్లీ గెటప్. గెటప్ మీద హోంవర్క్ చేసేపటికి ఏమైపోయిందంటే ఇంకా డైరెక్టర్ నమ్మేసి, డైరెక్టర్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంటే డైరెక్టర్కి ఏం కావాలి, ఈ క్యారెక్టర్ లౌడ్గా కావాలా లేకపోతే సెటిల్డ్ కావాలా, కొన్ని కొన్ని చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్ నేను ఇంప్రొవైజ్ చేసుకుంటూ అంతవరకు హోంవర్క్ తప్పితే మనం దాని గురించి రోజు దాని ఇది చేసారు కదా, ఆ స్పాట్కి వెళ్ళడం, డైరెక్టర్ చెప్పింది మనం అర్థం చేసుకోవడం, చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి దాంట్లో, ఆ చిన్న చూసినప్పుడు ఆ చిన్న జర్క్లు కానీ ఐజ్లో కానీ ఇవన్నీ కొంచెం కాన్సన్ట్రేట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయడం ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ గారితో ఫస్ట్ సీన్ మీరు ఏది చేశారు ఈ సినిమాలో, ఫస్ట్ సీన్ దేంతో స్టార్ట్ అయింది మీ కాంబినేషన్? నేను ఎప్పుడైతే సెట్లోకి అడుగు పెట్టానో అప్పటివరకు నాకు తెలియదు ఏ సీన్ చేస్తున్నామో. బట్ ఫస్ట్ సీన్ వచ్చి నాకు చెప్పారు గేటు తన్నే సీన్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఇద్దరికి ఆపోజిట్ డైలాగ్స్, నేను రణం, నేను మృగం, నేను వరదరాజులు ఇక్కడ, అంటే ఈ టైప్ ఆఫ్ డైలాగులు అన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ సీన్ అది పెట్టేపాటికి అవి అంటే కొన్ని ఎప్పుడు కూడా బిగినింగ్లో అలవాటు అవ్వడానికి ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి ఒక 2-3 రోజులు పడుతుంది, మెల్లగా ఎలా రేజ్ చేసుకోండి. ఫస్ట్ సీనే ఎమోషనల్తో కూడుకున్న సీన్ పెట్టేపాటికి నేను కొంచెం చిన్న ఫస్ట్ ఇది పెట్టేయండి, అసలు క్యారెక్టర్ దాన్ని ఎలా ఏంటి అని ఫస్ట్ షాట్లోనే. అంటే బోయపాటి ఎట్లా ఉంటుందంటే నాకు కృష్ణవంశీ గారు ఒకళ్ళు ఇప్పుడు బోయపాటి కూడా చాలా క్లియర్గా ఎలా ఉండాలో వివరిస్తారు బాగా. అంటే వాకింగ్ దగ్గర నుంచి నువ్వు ఐజ్ ఎలా ఉండాలి, ఎమోషన్స్ ఎలా ఉండాలి, నీ ఆపోజిట్ క్యారెక్టరు ఏ ఎమోషన్లో మాట్లాడుతున్నాడు,
ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు కొంచెం ఈజీ అనిపించింది. ఫస్ట్ మాత్రం వెళ్ళే ముందు, షార్ట్కి వెళ్ళే ముందు కొంచెం టెన్షన్ వచ్చింది. ఎందుకంటే బాలయ్యబాబు గారు అక్కడ ఆయనతో డీ కొట్టడం అంటే మాటలు కాదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఎంకరేజ్మెంట్, ఇటు ఎక్కడైతే బోయపాటి చెప్పడం వేరు, బాలకృష్ణ గారితో బాలకృష్ణ గారు ఎంకరేజ్మెంట్ చేయడం వేరు. కుమార్ అమ్మ నువ్వు ఎంత ఇది చేయితే అంత బాగుంటుంది మందు కూడా, నువ్వు ఎక్కడా తగ్గొద్దు అని ఆయన కాన్ఫిడెన్స్ ఇవ్వడం అలా వెళ్ళిపోయింది అంతే. ఎన్ని రోజులు వర్క్ చేశారు బాలకృష్ణ గారు కాంబినేషన్లో? ఓ చాలా రోజు చేసాం, దగ్గర దగ్గర 30 డేస్ వరకు ఉంటుంది మొత్తం అంతా సినిమా అంతా నేను చేసింది. బాలకృష్ణ గారితో అదే ఆ ఫైట్ ఒక 8 రోజులు, అలాగే క్లైమాక్స్ ఒక 10 రోజులు, 8 రోజులు అలా చేసుకుంటూ వెళ్ళాం. దగ్గర దగ్గర 30 రోజులు 35 రోజులు వరకు చేసాం సినిమా. ఇప్పుడు ఆన్ సెట్స్, ఆఫ్ ద సెట్స్, సెట్స్ మీద తర్వాత ఆ షార్ట్ కానప్పుడు లేనప్పుడు బాలకృష్ణ గారితో బిహేవియర్ కానీ, బాలకృష్ణ గారితో మీ మూమెంట్ కానీ, అది ఎలా, హౌ ఫ్రీ యూ ఫెల్ట్? నిజంగా చెప్తే బాలకృష్ణ గారు నిజంగా ఏంటంటే ఆ సెట్ ఆ షూట్ అయిపోయిన తర్వాత అందరూ కూర్చుంటారు సరదాగా, ఆర్టిస్టులు అందరూ వచ్చి రమణ కూర్చుంటారు. ఆయన ఎప్పుడు చాలా సరదాగా అంటే పాత జోకులు వేస్తా, ఒకటి జోకులు వేస్తా ఈ టైప్లో ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటే ఆఫ్ సెట్లో కూడా, సెట్లో షూటింగ్స్ అయిపోయిన తర్వాత మేమందరం కూర్చున్నప్పుడు కూడా అంత ఎనర్జీగా మాట్లాడడం, ఒక్కొక్కసారి బాగా క్లోజ్ అయిన ఆర్టిస్టులను వాళ్ళని ఏడిపించడం కానీ సరదాగా ఉండటం కానీ, ఈ టైప్ ఆఫ్ ఎప్పుడు కూడా జోవెల్గా ఉంటారు. అలాగే ఆయనకి బాగా ఇష్టమైన పద్యాలు మాకు వినిపిస్తూ ఉంటారు. ఆయన పాడిన సాంగ్స్, ఒక ఇంగ్లీష్ ఒక సాంగ్ కూడా అద్భుతంగా పాడారు అనమాట, అవన్నీ వినిపిస్తా అంటే చాలా సరదాగా ఉంటారు సెట్లో. ఇప్పుడు ఈ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు తనతో ఫోటో పోటీగా డైలాగ్స్, ఎన్కౌంటర్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఆయన వైపు నుంచి వచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ, ఆయన ఇచ్చిన ఇంప్రొవైజేషన్ కానీ ఏమైనా ఉంది? అదే చెప్తాను కదా, బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఆయన కూడా డైరెక్టర్ని నమ్మే హీరోనే. ఆయన డైరెక్టర్ గారు ఏం చెప్తే దాన్ని చేసుకుంటారు. అందుకని బోయపాటి గారు బాలయ్య గారికి కుదిరినంత ట్యూనింగ్ అద్భుతం అనమాట. నేను చూసాను ఓహో, ఎందుకంటే బాలకృష్ణ గారు బోయపాటి డైరెక్షన్స్ చాలా సపరేట్గా కనబడతారు. ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు నిజంగా ఇప్పుడు బాలయ్యబాబు అఖండ క్యారెక్టర్ తీసుకుంటే ఆయన పర్ఫార్మెన్స్ నిజంగా అంటే సెటిల్డ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే బాలకృష్ణ గారు కొంచెం లౌడ్గా ఉంటుంది, ఇప్పుడు దాన్ని సెటిల్ చేసి ఎన్ని ఏంటంటే బోయపాటికి బాలకృష్ణ గారు అలా కుదిరిపోయింది అంటే ఆ కాంబినేషనే చాలా హైలైట్. అలాగే మేము చేసేటప్పుడు కూడా బాలకృష్ణ గారు ఎంకరేజ్మెంట్ అంటే మా నువ్వు ఎంత బాగా చేస్తా అంతనే అంటే ఇద్దరం కలిసి బోయపాటి నేనేవాడు, ఆయన ఏం చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీతో పాటు ఒక అద్భుతమైన జర్నీ కలిగినటువంటి ఒక కోస్టార్ జగత్ బాబు గారు, మీ ఇద్దరి కెరీర్ని చూసినట్టయితే హీరోగా మీ ఇద్దరు ఒక ప్యారలల్ టైంలో ఎదిగినటువంటి వాళ్ళు, ఒకవైపు ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఒకవైపు ఈవి సత్యనారాయణ గారు, మీ ఇద్దరు జర్నీ అనేటువంటిది. మీ ఇద్దరు మళ్ళీ విలన్స్ కట్ ఆన్ అయ్యారు, ఇద్దరు కలిపి ఒక సినిమాలో యాక్ట్ చేశారు, ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా మంచి ఫీలింగ్ అండి. జగబాబు నేను చాలా సినిమాలు చేశాం అంతకుముందు, బట్ ఆయన లెజెండ్ తర్వాత ఆయన ఎక్కడికో మంచి మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది చేశారు. ఆయనతో ఫస్ట్ నేను విలన్గా ఆయన ఒక క్యారెక్టర్గా ఆయన పట్టుకుని ఎన్ని తీసుకెళ్తాం అనేది నాకే మధ్య మధ్యలో మీద అనుకునేవాళ్ళం. ఇదేంటిది రివర్స్ అయింది, రివర్స్గా ఉందంటే అలాగే జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుద్దో ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు, అది ఇది అంతా జోకులు వేసుకుంటా సరదాగా చేసేవాళ్ళం. సో వెరీ హ్యాపీ. అంటే ఒకటండి, నేను నమ్మేది ఒకటే ఏంటంటే మనం ఉన్న రోజు చక్కగా నేను ఈ మనకేంటి ఈగోజ్ కానీ అయ్యి కానీ ఈ కానీ ఏమి పెట్టుకో, హ్యాపీగా మంచి క్యారెక్టర్ అనుకుంటే నేను ఇప్పుడే కాదు బిగినింగ్ నుంచి చేసుకుంటూ వచ్చాను. నేను హీరోగా ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు కూడా నేను సంక్రాంతి అనే సినిమా కానీ, అలాగే శంకర్దాదా ఎంబీబీఎస్, శంకర్దాదా జీన అన్ని క్యారెక్టర్స్ మధ్య మధ్యలో సరదాగా చేసుకుంటా, నాకు ఇష్టం, బాగా చేస్తే బాగుంటుంది అందరితో కలిపి.